దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మన యొక్క అంశం విశ్వాసాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, విశ్వాసాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. అపొస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా. చూడండి, అపొస్తలులు యేసు ప్రభువును వెంబడించిన శిష్యులు సమస్తాన్ని కూడా కోల్పోయి ప్రభువే మా ప్రాణం, ప్రభువే మా యొక్క ఆరాధ్య దైవం, ప్రభు తప్ప మాకు వేరే సహాయం లేదు అని సమస్తాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించినటువంటి శిష్యులు యేసు ప్రభువును ఏం అడుగుతున్నారు అంటే, విశ్వాసాన్ని ఎలా మేము అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. కనుక నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చూస్తాడని యేసు ప్రభువు చెప్పాడు. కనుక విశ్వాసం అనేది ఉంటే మృతులను సైతం కూడా సజీవులుగా లేపబడొచ్చని యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. కనుక అద్భుతాలు జరగాలంటే, ఆశ్చర్యమైన కార్యాలు జరగాలంటే, నీతిగా బ్రతకాలి అనంటే, మనం ఏమి అభివృద్ధి చేసుకోవాలి అంటే విశ్వాసాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఏమండి, మార్టిన్ లూథర్ ఈ రీతిగా చెప్పాడు, క్రైస్తవుల్లో విశ్వాసం మాత్రమే ఆ వ్యక్తిని ప్రభు కొరకు నిలబెడుతుంది అని. కాబట్టి మనం ప్రభు కొరకు నిలబడాలి అనంటే మనలో ఏముండాలి అంటే విశ్వాసం అనేది ఉండాలి. కాబట్టి మరి విశ్వాసం అనేది ఎలా అభివృద్ధి చెందుతుంది అని మనం కనుక గ్రహించినట్లయితే, అపొస్తలుడైనటువంటి పౌలు రోమ రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, వినుట వల్ల విశ్వాసము కలుగును, క్రీస్తును గురించినటువంటి మాట వల్ల కలుగును అంటాడు. కాబట్టి మనకు విశ్వాసము అనేది అభివృద్ధి చెందాలి అంటే మనము యేసును గురించినటువంటి మాటలను మనము వినాలి. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేసేవాడని, స్వస్థపరిచేవాడని, ఆయన మృతులను సైతం బాగు చేసేవాడు అని చెప్పి ఆవిడ యేసు ప్రభువుని గురించి మొదటగా ఆవిడ ఏం చేసిందంటే విన్నది. వినుట వలన ఆమెకి ఏమీ కలిగిందంటే విశ్వాసం కలిగింది. నేను 12 సంవత్సరాల బట్టి రోగంతో నేను బాధపడుతున్నప్పటికీ ఆయన నన్ను బాగు చేయగలడు అనేటువంటి విశ్వాసాన్ని పుట్టించింది. కనుక మా ఆవిడ కూడా మరి యేసును గురించి విన్నది. మార్కు సువార్త 5వ అధ్యాయం 27వ వచనం, ఆమె యేసును గురించి వినాలి మొట్టమొదటగా. ఏమండి, మనం శ్రద్ధగా ఎప్పుడైతే దేవుని మాటలు వింటామో ఆ వినటం వల్ల మనలో విశ్వాసం ఏమవుతుందంటే అభివృద్ధి చెందుతుంది. తలవజల్లో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం వినట ద్వారా మనకి విశ్వాసము అభివృద్ధి చెందుతుంది. ఏమంటే డాక్టర్ బిల్లీ గ్రహం దేవుని వాక్యాన్ని ఆయన కళ్ళతో మాత్రమే కాదు కానీ నోటితో కూడా ఆయన చదువుతూ ఉండేవాడు. ఏమంటే కళ్ళతో చూడటం మాత్రమే కాకుండా నోటితో కూడా చదువుతూ ఉంటే ఒక భక్తుడు వచ్చి ఆయన అడిగాడట, అయ్యా మీరు బైబిల్ గ్రంథాన్ని నోటితో కూడా గట్టిగా ఎందుకు చదువుతున్నారంటే, అప్పుడు ఆయన చెప్పాడంట, నేను మరి కళ్ళతో చదువుతూ ఉంటే కేవలం నా కళ్ళు మాత్రమే గ్రహిస్తాయి, నేను ఇలా నోటితో పలకటం వలన నా చెవులు కూడా వింటే కనుక ఇంకా నాలో విశ్వాసం ఏమవుతుందంటే పెరుగుతుంది అని చెప్పాడట. అంటే తనలో ఉన్న విశ్వాసాన్ని పెంచుకోవడం కోసం డాక్టర్ బిల్లీ గ్రహం ఏం చేస్తామంటే బైబిల్ గ్రంథాన్ని ఏమండి ఆ నోటితో కూడా గట్టిగా చదివేవాడు. కాబట్టి మనము దేవుని యొక్క మాటలు వినట ద్వారా మనకు విశ్వాసం ఏమవుతుందంటే అభివృద్ధి అవుతుంది. కనుక ఆ వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే వినాలి. గృహకూటాల్లో దేవుని వాక్యాన్ని వినాలి, ఉపాసకూటాల్లో దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, ఆదివారం క్రమాల్లో దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యాన్ని వినటానికి ఏ అవకాశం వచ్చినా దాన్ని మనం విడిచిపెట్టుకోకుండా సాధ్యమైనంత వరకు వాక్యాన్ని మనం వింటూ ఉండాలి. ఈ దైవజనుడు చెప్తున్నటువంటి మాటలను నీవు ఎప్పుడు కూడా వింటూ ఉండాలి. వినటం వలన నీకేమవుతుందంటే విశ్వాసము అధికమవుతుంది. కాబట్టి మన జీవితాల్లో దేవుడు మనకేమైతే చెప్తున్నాడో ఆ మాటలను మనం ఏం చేయాలంటే వినాలి. ఎవరైతే చక్కగా దేవుని మాటలను వింటారో వారి యొక్క హృదయంలో విశ్వాసం ఏమవుతుందంటే ఎవరు పెరుగుతుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వినటం అనేది మొట్టమొదటిగా మనము నేర్చుకోవాలి. ఎవరైతే శ్రద్ధగా దేవుని యొక్క మాటలను వింటారో వారి యొక్క హృదయంలో ఏమవుతుందంటే విశ్వాసము అంతకంతకు పెరుగుతుంది. ఒక ఆదివారం మాత్రమే విన్నట్లయితే నీకు అంత బలమైన విశ్వాసం ఉండదు, కానీ ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని చదువుకుంటూ, దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని వాక్యాన్ని గ్రహిస్తూ నీవు ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ విశ్వాసం ఏమవుతుందంటే అభివృద్ధి చెందుతుంది.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు వినేటువంటి బిడ్డగా ఉన్నావా? శ్రద్ధగా వినేటువంటి బిడ్డగా ఉన్నావా? కాబట్టి ఎప్పుడైతే నువ్వు వింటావో నీ జీవితంలో విశ్వాసాన్ని దేవుడు అభివృద్ధి చేస్తాడు. రెండవదిగా ఏమండి, విశ్వాసం అనేది అభివృద్ధి చెందాలి అంటే రెండవదిగా మనం ఏమి చేయాలంటే మాట్లాడాలి, మాట్లాడటం మనం నేర్చుకోవాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసం అభివృద్ధి చెందటానికి ఆయన చక్కగా వారికి ఉపమానాన్ని చెప్తున్నాడు. ఆయన ఏమని ఉపమానాన్ని చెప్తున్నాడంటే, ప్రభు అంటున్నాడు, మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబల చెట్టును చూసి నీవు వేళతో కూడా పెకిలింపబడి సముద్రంలో నాటబడమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. కంబల చెట్టును చూపిస్తున్నాడు ఆయన. ఇగో ఈ కంబల చెట్టు వేరులతో సహా పెకిలింపబడి ఏమండి సముద్రంలో నాటబడమని చెప్పి మీరు పలికితే ఏమండి అది వెళ్ళిపోయి ఏమండి సముద్రంలో నాటబడుతుంది అంటున్నాడు. ఆవగింజ అనగా పరిపూర్ణమైన విశ్వాసం, చిన్నదే కానీ దానిలో ఏమాత్రం కూడా ఆవగింజ లోపల ఖాళీ అనేది ఉండదు. అలాగే మనలో కూడా మనం కలిగి ఉన్నటువంటి ఆ కొంచెం విశ్వాసమైన ఏమండి మరి మనము సంపూర్ణంగా మన విశ్వాసాన్ని కలిగి ఉండి ఇగో ఈ కంబల చెట్టు వెళ్ళి ఏమండి ఆ యొక్క సముద్రంలో నాటబడుతుంది అని చెప్పి మనం పలికితేనట ఆ కంబల చెట్టు సైతము కూడా వెళ్ళి సముద్రంలో నాటబడుతుందట. అదే రీతిగా మరొక చోట చెప్పాడు, ఈ కొండను చూసి ఇది వెళ్ళి ఏమండి సముద్రంలో పడవని మీరు చెప్పి మీ మనసులో ఏమాత్రం కూడా సందేహించకుండా మీరు గనక పలికినట్లయితే మీరు పలికింది జరుగుతుంది అంటున్నాడు. రెండవదిగా మన విశ్వాసం అభివృద్ధి చెందాలి అని అంటే మనం ఏమి చేయాలంటే మాట్లాడటం నేర్చుకోవాలి. ఏమి మాట్లాడటం నేర్చుకోవాలి? దేవుని వాక్యాన్ని మాట్లాడటం మనం నేర్చుకోవాలి. ఏమి మాట్లాడటం నేర్చుకోవాలి? దేవుడు చేయబోయే అద్భుతాలను గురించి మాట్లాడటం మనం నేర్చుకోవాలి. ఏమి మాట్లాడటం నేర్చుకోవాలి? దేవుడు చేసేటువంటి ఆశ్చర్య కార్యాలు గురించి మనం మాట్లాడటం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం మాట్లాడుతూ ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు మన మాటలను స్థిరపరుస్తాడు. ఎప్పుడైతే మనము మాట్లాడటం మనం ప్రారంభిస్తామో ఆత్మదేవుడు పనిచేయటం ప్రారంభిస్తాడు. కాబట్టి వారికి విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మాట్లాడి చూపించాడు. మార్కు సువార్తలో ఒక అంజూరపు చెట్టును చూశాడు ఆయన. చూసి ఏమంటే తిందామని ఆయన ఆకలి ఉన్నప్పుడు తిందామని చెప్పి చూసినప్పుడు అంజూరపు చెట్టున ఫలాలు కాయలేమీ లేనందున ఆ చెట్టును ఆయన ఏం చేశాడంటే శపించాడు. ఎప్పుడైతే ఆయన ఉదయకాల సమయంలో శపించాడో మళ్ళీ సాయంకాల సమయానికి అదే దారి గుండా వచ్చినప్పుడు ఆ చెట్టు ఎండిపోవటము శిష్యులు గమనించగలిగారు. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 14వ వచనం, అందుకైనా ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరను తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. శిష్యులు ఏం చేశారంటండి, విన్నారు. ఆయన మాట్లాడాడు, వీళ్ళేమో విన్నారు. ఏం జరిగిందో చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 21వ వచనం, అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకము తెచ్చుకుని వాడు కూడా ఇదిగో నువ్వు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పగా. చూడండి, ఉదయకాలంలో ఆయన మాట్లాడాడు, సాయంకాలంలో అది ఏమైపోయిందంటే క్రియారూపకంగా జరిగింది. అట్లాగే మన జీవితంలో కూడా మనము శివము కలిగిన మాటలను మాట్లాడాలి. మనం విశ్వాసము కలిగిన దేవుని ఎడల విశ్వాసము కలిగిన మాటలను మనం మాట్లాడాలి. ఏమంటే ఆయన ఎందుకు విశ్వసించేవాడు ఎన్నడూ సిగ్గునందడు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవాడు అవమానపరచబడడు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవాడు హేళన చేయబడడు. కనుక మనం దేవుని ఎడల విశ్వాసంతో మనం ఎప్పుడైతే మనం మాట్లాడుతూ ఉంటామో ఏమంటే మనలో ఉన్నటువంటి విశ్వాసం ఏమవుతుందంటే అభివృద్ధి చెందుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఏమండి, దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను దేనికి భయపడను. చూడండి, చక్క దావీదు మాట్లాడే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు నాకు తోడై ఉన్నాడు కనుక నేను దేనికి భయపడను అంటున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయం నా వద్దకు రాదు అంటున్నాడు. ఏమన్నా నా బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమాలు నా వెంట వస్తాయి అంటున్నాడు. కాబట్టి దావీదు దేవుని ఎడల విశ్వాసాన్ని కలిగి ఆయన మాట్లాడుతున్నాడు కనుక ఆయన మాట్లాడిన ప్రతి మాటను కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే చరిగిస్తున్నాడు. కాబట్టి దావీదు గొలియాతును చూసినప్పుడు ఏమంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సైనికులందరితో కూడా అంటున్నాడు, ఈ సున్నతులేని ఫిలిష్టీయుడు ఏ పాటి వాడు అంటున్నాడు, ఈ సున్నతులేని ఫిలిష్టీయుడు నేను చంపేస్తాను అంటున్నాడు దావీదు. అదే రీతిగా సౌలు రాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, ఎలుగుబడిను సింహాన్ని చీల్చినట్లుగా ఇవా సున్నతులేని ఫిలిష్టీయుడు నేను చంపేస్తాను అంటున్నాడు. ఏమని గొలియాతును చూసి అంటున్నాడు, ఇదిగో ఈరోజు ఏమని దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు,
చేస్తాడు, ఎవరిని కత్తి చేత నిత్తల తెగేస్తాను అంటున్నాడు. దావీదులో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి దావీదు మాట్లాడాడు. దావీదు మాట్లాడిన మాటలు బట్టి దావీదు గొలియాతును జయించగలిగాడు. కాబట్టి నీలో విశ్వాసం కలిగినటువంటి మాటలు దేవుడు ఎప్పుడైతే వింటాడో, నీ నోటి మాటలు బట్టి దేవుడు ఆనందిస్తాడు. నువ్వు విశ్వాసం కలిగిన మాటలు ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో, నీ కష్ట సమయంలో దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు, శోధన తప్పిస్తాడు, కీడును తప్పిస్తాడు, నీ పట్ల ఆయన అద్భుతమైన కార్యాలు చేస్తాడు. నీ జీవితంలో ఆయన అద్భుతాలు చేయాలని కోరుకుంటున్నాడు, కానీ నీ నోట్లో నుంచి ఆయన విశ్వాసం కలిగిన మాటలు వినాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి నీ విశ్వాసాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోవాలి అని అంటే, ప్రతిరోజు కూడా నువ్వేం చేస్తూ ఉండాలంటే విశ్వాసం కలిగిన మాటలను మాట్లాడుతూ ఉండాలి. ఈరోజు దేవుడు నాకు కావలసిన కృప ఇస్తాడు, ఈరోజున దేవుడు కొరకు బ్రతకడానికి కావలసిన కృపను దేవుడు నాకు విడుదల చేస్తాడు, నీతిగా బ్రతకడానికి కావలసిన కృప దేవుడు నాకు విడుదల చేస్తాడు అని చెప్పి మనం కూడా మన నోటితో ఏం చేస్తూ ఉండాలంటే మాట్లాడుతూ ఉండాలి. ఈ దినాన నాకు కావలసిన ప్రతి అవసరతను నా దేవుడు తీరుస్తాడు అని నువ్వు మాట్లాడి నువ్వు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆ దినాన కావలసిన ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీరుస్తాడు. ఏమన్నా అదే రీతిగా దేవుడు నాకు నా బలహీనతలో ఆయన నాకు బలంగా ఉంటాడు అని చెప్పి నువ్వు మాట్లాడితే నీ బలహీనతను దేవుడు ఏం చేస్తాడంటే ఆయన బలంగా ఆయన మార్చుకుంటాడు. నువ్వు రోగివైనట్లయితే నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని నువ్వు పలుకుతున్నట్లయితే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. నువ్వు జ్ఞానం లేనివాడవైతే దేవుడు నాకు జ్ఞానం ఇస్తాడని చెప్పి నువ్వు పలికి ఆయన కృతజ్ఞతాస్తుతులు కనుక నువ్వు చెల్లిస్తున్నట్లయితే ఆ విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ద్వారా దేవుడు నీకు అద్భుతమైన జ్ఞానాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. కాబట్టి నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉండటం నువ్వు నేర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు మాట్లాడే విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటావో, నీ జీవితంలో నువ్వు విశ్వాసము క్రమక్రమాన అది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. నీ జీవితంలో నీకేదైతే లేదో అది దేవుడు ఇస్తాడని నమ్ము. నీ జీవితంలో ఏదైతే లేదో అది దేవుడు నీ పట్ల మేలు చేస్తాడని చెప్పి నువ్వు మాట్లాడటం నువ్వు నేర్చుకో. ఎప్పుడైతే ఈ మాట్లాడే విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటావో దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు, గొప్ప కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. కాబట్టి నువ్వు మాట్లాడే విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావా? మాట్లాడేటువంటి విశ్వాసము ఏమండి మన జీవితంలో ఉన్న విశ్వాసాన్ని ఏం చేస్తుందంటే అభివృద్ధి చేస్తుంది. కాబట్టి మనము అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఏమండి నేను దేవుని కలిగి ఉన్నాను, నేను దేవుని నమ్మాను కనుక ఆయన నన్ను పవిత్రంగా కాపాడతాడు అని చెప్పి నువ్వు నమ్ము. ఏమండి అలాంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని పవిత్రంగా కాపాడతాడు. ఆయన అదే రీతిగా మనం చూసినట్లయితే అపొస్తలుడైన పౌలు అంటాడు, విశ్వాసం వల్ల మీ హృదయములను పవిత్రపరిచి అంటాడు. అపొస్తలుల కార్యాల గ్రంథము 15వ అధ్యాయము 9వ వచనం, వారి హృదయములను విశ్వాసం వల్ల పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమును కనపరచలేదు. కాబట్టి మన హృదయాలు పవిత్రత కలిగి ఉండాలంటే, మన హృదయాలు నీతి కలిగి ఉండాలంటే, మన హృదయాలు ఏమైనా దేవుని శక్తి చేత నింపబడి ఉండాలంటే మనం ఏమి కలిగి ఉండాలంటే దేవుని ఎడల విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆయనను నీతి మార్గంలో నడిపిస్తాడు, ఆయనను నీతిగా కాపాడతాడు, ఆయన నన్ను పాపంలో పడిపోకుండా నిలబెడతాడు అనేటువంటి విశ్వాసం కలిగి నువ్వు ఎప్పుడైతే నువ్వు మాట్లాడుతున్నావో ప్రతి దుష్కార్యము నుండి కూడా దేవుడిని తప్పిస్తాడు, ప్రతి పాపం నుండి కూడా దేవుడిని తప్పిస్తాడు. కాబట్టి పౌలు గారు కూడా ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడంటే మాట్లాడే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. చూడండి 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము, 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనము, ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. చూడండి ఇక్కడ పౌలు గారు ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నాడంటే మాట్లాడే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఏమన్న నా జీవితంలో రాబోయేటువంటి కాలంలో ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు చెప్తున్నమాట, ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షిస్తాడు. తన పరలోక రాజ్యానికి చేరేటట్లుగా నా దేవుడు నన్ను రక్షిస్తాడు. ఏమండి ప్రతి దినం ఎదురయ్యే ప్రతి దుష్కార్యము నుండి దేవుడు నన్ను తప్పిస్తాడు, ప్రతి దుష్టుని ఆలోచన నుంచి దేవుడు నన్ను తప్పిస్తాడు, దుష్టుని యొక్క ప్లాన్ల నుంచి దేవుడు నన్ను తప్పిస్తాడు, ఆయన నన్ను పాపంలో పడిపోకుండా తప్పిస్తాడు అని చెప్పి పౌలు గారు విశ్వాసంతో మాట్లాడుతున్నాడు తను బ్రతుకున్న దినాలలో. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకుంటేని నా పరుగు కడముట్టించి తిని అంటున్నాడు పౌలు గారిలో. దినదినము కూడా విశ్వాసం పెరిగింది, ఆయనలో పెరిగింది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని నీతిగా కాపాడాడు. అబ్రహామును దేవుడు నీతిగా కాపాడాడు. అబ్రహాములో కూడా ఏముందంటే మాట్లాడే విశ్వాసం ఉంది. కాబట్టి నీ జీవితంలో కూడా మాట్లాడే విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో పరిశుద్ధాత్మ దేవుడు నీతిగా బ్రతకడానికి కావలసిన సామర్థ్యాన్ని నీకు ఇస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతిగా బ్రతకడానికి కావలసిన కృపను నీకు ఇస్తాడు. కాబట్టి మనము దేవుని నమ్మాలి, రెండవదిగా మాట్లాడాలి. ఏమాత్రం కూడా మనం సందేహపడకూడదు,
ఏమాత్రం కూడా మనం ధైర్యపడకూడదు, ఏమాత్రం కూడా మనం భయపడకూడదు. మనం ధైర్యం కలిగి ఉండేటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. మనం ధైర్యం కలిగి ఎప్పుడైతే మనం మాట్లాడుతూ ఉంటామో, వాక్యాన్ని మనం మాట్లాడుతూ ఉంటామో, దేవుని ఎడల విశ్వాసం కలిగి మనం మాట్లాడుతూ ఉంటామో, దేవుడు నీ జీవితాల్లో అద్భుతాలు చేయబోతాడు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను చేస్తాడు, దేవుడు నీ జీవితంలో ఊహించిన మేలుతో దేవుడు నిన్ను నింపుతాడు. కాబట్టి నీ కోసమైన నూతనమైన ద్వారాలు తెరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో నూతనమైన ద్వారాలు తెరుచును కాక. పరిశుద్ధాత్మ దేవుడు ఇక ఈ సమయంలో ఈ మాటలు వింటూ ఉండగానే మీ హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని క్షమించి ఆయన మిమ్మల్ని నూతనపరచును కాక. ఈ మాటలు వింటుండగానే పరిశుద్ధాత్మ దేవుడు మీ రోగాలను స్వస్థపరచును గాక. గ్లోరీ హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థపరుస్తాడని చెప్పి మనం నమ్మాలి. పరిశుద్ధాత్మ దేవుడు విడుదలిస్తాడని మనం నమ్మాలి. పరిశుద్ధాత్మ దేవుడు మార్గాన్ని చూపిస్తాడు అని మనం నమ్మాలి. పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ నూతనపరుస్తాడని నమ్మాలి. ఎప్పుడైతే నువ్వు విరీతిగా నువ్వు నమ్ముతూ ఉంటావో నీ జీవితాల్లో అద్భుతాలు ప్రారంభమవుతాయి, నీ జీవితంలో స్వస్థతలు ప్రారంభమవుతాయి, నీ జీవితంలో దేవుడు మార్గాలు తెరవడం ప్రారంభిస్తాడు, దేవుడు నీ జీవితంలో నూతనమైన కృపను నీ జీవితంలో అనుగ్రహిస్తాడు, నూతనమైన అభిషేకాన్ని నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. కాబట్టి నీ జీవితంలో నువ్వు పలకటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు పలుకుతున్నావో నీ జీవితంలో దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. నువ్వు విశ్వాసంతో మాట్లాడుతున్నావా? విశ్వాసంతో మాట్లాడు చూడు. నీ జీవితంలో ఏమంటే దేవుడు ప్రత్యేకమైన విధానంలో దేవుడు నీ జీవితాల్లో అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో ప్రత్యేకమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. కాబట్టి పౌలు గారు మాట్లాడే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, అబ్రహాము మాట్లాడే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఎలాంటి విశ్వాసాన్ని నేర్పించాయంటే మాట్లాడే విశ్వాసాన్ని మనకు నేర్పించాడు. కాబట్టి నీ జీవితంలో నువ్వు మాట్లాడటం నువ్వు నేర్చుకో. అద్భుతాలు అవే నీ వెనకాల నిన్ను వెంబడిస్తూ ఉంటాయి. ఎలాంటి రోగానైనా స్వస్థపరుస్తాడన్నాము, ఎలాంటి పరిస్థితులైనా నీ సహాయం చేస్తాడన్నాము, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ రక్షిస్తాడన్నాము. షడ్రక్ మేషక్ అభిద్నెగోలు ఆ యొక్క అగ్నిగుండంలో పడే ముందు ఆయన వారు మాట్లాడుతున్నారు, రాజా ఈ అగ్నిగుండంలోను మమ్మల్ని పడవేసినప్పటికీ కూడా మా దేవుడు రక్షించడానికి సమర్థుడు అని చెప్పి వారు పలికారు. నీకు సమాధానం చెప్పాలన్న చింత మాకు లేదు అని వాళ్ళు సమాధానం చెప్పగలిగారు. కాబట్టి అగ్నిగుండంలో తప్పిస్తాడు అని చెప్పి వాళ్ళు ముందుగానే మాట్లాడుతున్నారు. కాబట్టి వారిలో ఏముందంటే మాట్లాడే విశ్వాసం ఉంది కనుక అగ్నిగుండంలో పడిన వెంటనే దేవుడే దిగి వచ్చి వారిని రక్షించాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మాట్లాడే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. మాట్లాడేటువంటి విశ్వాసము మన జీవితంలో విశ్వాసాన్ని అభివృద్ధి చేస్తుంది. మాట్లాడేటువంటి విశ్వాసము మనకి విశ్వాస స్థాయిని ఉన్నతంగా చేరుస్తుంది. మాట్లాడేటువంటి విశ్వాసము మన జీవితంలో గొప్ప కృపను దేవునికి కృపను తీసుకుని వస్తుంది. కాబట్టి మొదటగా విశ్వాసం అనేది మనలో అభివృద్ధి చెందాలి అని అంటే మొదటగా దేవునికి వాక్యాన్ని మనం వినేటువంటి వారిగా ఉండాలి. రెండవదిగా విశ్వాసం అనేది అభివృద్ధి చెందాలి అంటే ఆ విన్నటువంటి దేవుని యొక్క మాటలను మన నోటితో పలికేటువంటి వారిగా మనం ఉండాలి. మూడవదిగా మనలో ఉన్నటువంటి విశ్వాసము అభివృద్ధి చెందాలి అని అంటే మనము విశ్వాసంతో దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెప్పి ఆశీర్వాదాలను మనం పలుకుతూ ఉండాలి. ఎవరైతే ఆశీర్వాదాలను పలుకుతూ ఉంటారో వారి జీవితంలో ఏమవుతుందంటే విశ్వాసం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి అబ్రాహాము కానివ్వండి, ఇస్సాకు కానివ్వండి, యాకోబు కానివ్వండి, వారి జీవితాల్లో ఆశీర్వాద వచనాలను వాళ్ళు పలికారు. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏషియవును ఆశీర్వదించెను. అదే రీతిగా 21వ వచనం విశ్వాసమును బట్టి యాకోబు ఆసాన కాలమందు ఏసేబు కుమారుల ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకుని దేవునికి నమస్కారము చేశాను. కాబట్టి విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే వారు బిడ్డలను ఆశీర్వదించారు. కాబట్టి నువ్వు కూడా విశ్వాసాన్ని బట్టి నువ్వేం చేయాలంటే నీ బిడ్డలను ఆశీర్వదిస్తూ ఉండాలి. నీలో ఉన్నటువంటి ఏమండి ఆశీర్వదించే విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా బిడ్డలను ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించడానికే దేవుడు నన్ను పిలిచాడు. విశ్వాస సంబంధం అందరూ కూడా అబ్రహాము యొక్క కుమారులే కనుక అబ్రహామును ఆశీర్వదించినట్లుగా మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే నీ మనసులో నమ్మి నువ్వు ఆశీర్వాద వచనాలు నువ్వు పలుకుతూ ఉంటావో ఆ విశ్వాసం ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాద ఫలాలను నువ్వు చూడగలుగుతావు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీ బిడ్డలు ఎలాంటి వారైనప్పటికీ కూడా నీ బిడ్డలు
పిల్లలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు అని నమ్ము, ఆశీర్వదించబోతున్నాడు అని చెప్పి నువ్వు పలుకు. ఆశీర్వాద వచనాలని నోట్లో నుంచి వచ్చేటట్లుగా నువ్వు చూసుకో. ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా నువ్వు చేయగలుగుతావో నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, ఆయన దీవించబోతున్నాడు. కాబట్టి ఈ సమయంలో వాళ్ళు ఎలాంటి వారైనా కానీ కావచ్చు, ఇలాంటి ఈ సమయంలో ఈ మాటలు వింటున్నప్పుడు నీ బిడ్డలు మారు మనసు పొందిన వారు కాకపోవచ్చు, ఈ మాటలు వింటున్నప్పుడు వారు లోకానుసారంగా ఉండొచ్చు, ఈ మాటలు వింటున్నప్పుడు వారు ఈ దుష్టులతో సాంగత్యం చేస్తూ ఉండొచ్చు. కానీ నువ్వు నమ్ము, నా బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు, మారు మనసునిస్తాడు, వారికి పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తాడు, వారి జీవితాల్లో మార్పు తీసుకొస్తాడని చెప్పి నువ్వు ఆశీర్వాదం వచ్చిన లోపలకు నువ్వు దేవుని స్తుతించు, నువ్వు దేవుని గణపరచు, దేవుని నువ్వు దేవుని ఆరాధన చెయ్యి. ఖచ్చితంగా నీకు విశ్వాసాన్ని బట్టి నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నీకు సంఘాన్ని ఇచ్చాడా, ఆ సంఘ బిడ్డలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చాడా, ఆ కుటుంబంలో బిడ్డలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఏమంటే దేవుడు నీకు అనేక మంది ప్రేమించేవారు ఇచ్చాడా, ఆ ప్రేమించే వారిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఎందుకంటే దేవుడు మనను ఆశీర్వదించడానికి పిలిచాడు కనుక. నువ్వు ఎప్పుడైతే ఆశీర్వాద వచనాలు పలుకుతూ ఉంటావో నీలో ఉన్నటువంటి విశ్వాసం ఏమవుతుందంటే అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఏమంటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని నువ్వు ఎప్పుడు కూడా తలస్తూ ఆ యొక్క ఆశీర్వాదపు మాటలు నువ్వు పలుకుతూ ఉంటావో ఆ దినమంతా కూడా ఆశీర్వదించే దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. కాబట్టి మరి దేవుడు మోషేకి ఇట్లా ఆజ్ఞాపించాడు, ఏమండి ఆ యొక్క మరి అహరోను కుమారులను పిలిచి ఇలా చెప్తాడు, నీ దేవుడు నిన్ను ఏమండి ఆశీర్వదించి కాపాడునుగాక, ఆయన సన్నిధి కాంతిని నీ మీద ఉదయింపజేసి నిన్ను కరుణించునుగాక, తన యొక్క ఉదయకాంతి నీ మీద ఉదయింపజేసి నీకు సమాధానాన్ని కలగ చేయనుగాక అనేటువంటి ఆశీర్వాద వచనాలు మీరు పలుకుతూ ఉంటే నేను వారిని ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వాదమునకు వారసులుగా చేయడానికి ఆయన ఆశీర్వదించే దేవుడు కనుక ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడన్నాము. ఆశీర్వాద వచనాలు పలుకుతూ ఉండు, నీలో విశ్వాసం ఏమవుతూ ఉంటుందంటే అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు పలికిన మాటలు బట్టి నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు పలికిన ఆశీర్వాద వచనాలను బట్టి నీ బిడ్డలను దేవుడు దీవించబోతున్నాడు. దావీదు ఇంటికి వచ్చినప్పుడల్లా తన బిడ్డలను దీవిస్తూ ఉండేవాడు, 20 మంది బిడ్డలను కూడా. కనుక వారిలో ప్రపంచానికి జ్ఞాని అయిన సొలొమోను దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి దేవుడు ఏమండి దావీదు యొక్క సంతానాన్ని దీవించడానికి గల కారణం ఏంటంటే ఏమండి దావీదు ఆశీర్వాద వచనాలు పలికాడు. నువ్వు కూడా ఆశీర్వాద వచనాలు పలుకుతూ ఉండు, దీవెన వచనాలు పలుకుతూ ఉండు, ఆశీర్వదిస్తాడని చెప్పి నువ్వు నమ్ముతూ ఉండు. నీ విశ్వాసాన్ని దేవుడు అభివృద్ధి చేస్తాడు, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా నీవు వినే విశ్వాసాన్ని కలిగి ఉండాలి, రెండవదిగా నీవు మాట్లాడే విశ్వాసాన్ని కలిగి ఉండాలి, మూడవదిగా నీవు ఏమని ఆశీర్వాదము అనేటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఇలాంటి విశ్వాసాన్ని నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో నీ విశ్వాస జీవితం ఏమవుతుందంటే అభివృద్ధి చెందుతుంది. నువ్వు ప్రభు కొరకు నీతిగా నువ్వు బ్రతకగలుగుతావు, నువ్వు ప్రభు చేసేటువంటి అద్భుతాలను చూడగలుగుతావు, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉండబోతున్నావు. కాబట్టి మన జీవితాల్లో మనకి విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. ఏమని అయ్యో నేను వెళ్తున్నానే, నేను ప్రార్థన చేస్తున్నానే, నాకేమీలు కలగట్లేదే అని నువ్వు చింతపడద్దు, నువ్వు వేదన పడద్దు, నువ్వు భయపడద్దు, నువ్వు ధైర్యంగా ఉండు. నీ దేవుడు నీతో ఉన్నాడని నమ్ము, నీ దేవుడు నీకు సహాయం చేస్తాడని నమ్ము, నీ దేవుడు నిన్ను బలపరుస్తాడని నమ్ము. ఆయనకు అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి, అద్భుతమైన మార్గాలు దేవుడు నీ కోసం తెరవబోతున్నాడు, ఊహించిన మేలుతో ఆయన నింపబోతున్నాడు, ఆయన నీ హృదయాన్ని మార్చబోతున్నాడు, నీ స్థితిని మార్చబోతున్నాడు, ఆయన నీ పట్ల గొప్ప కార్యాలను చేయబోతున్నాడు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు కృంగిపోవద్దని దేవుడు మాట్లాడుతున్నాడు, ఏ స్థితిలో ఉన్నా సరే నిరాశ చెందొద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నీవు వేదన పడద్దు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండి విశ్వాసంతో ఎప్పుడైతే నువ్వు మాట్లాడుతూ ఉంటావో, మరి ఎప్పుడైతే నువ్వు ఆయన మాటలు వింటూ ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఏమన్నా ఆయన ఆశీర్వాదపు మాటలు నువ్వు పలుకుతూ ఉంటావో దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడంటే ఏమండి నీకు విశ్వాసాన్ని అభివృద్ధి చేస్తాడు. నీ విశ్వాసాన్ని అభివృద్ధి చేయాలనేది దేవుని యొక్క చిత్తము. నువ్వు మంచి విశ్వాసిగా ఉండాలని, బలమైన విశ్వాసిగా ఉండాలని, గొప్ప విశ్వాసిగా ఉండాలని, కొండంత విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలని, కొండలను పగిలించే విశ్వాసాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆటంకాల వైపు చూడవద్దు, శోధనల వైపు చూడవద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు, లోకం వైపు చూడొద్దు, దేవుని వైపు మాత్రమే చూస్తూ మాట్లాడుతూ నేర్చుకో. ఏమండి నీకున్నటువంటి స్థితి వైపు చూడొద్దు, నీకున్న బలహీనత వైపు చూడొద్దు, నీకున్నటువంటి సమస్య వైపు చూడొద్దు, అద్భుతాలు చేసే దేవుని వైపు చూడు. దేవుడు నీకోసం మార్గాలు తెరవబోతున్నాడు, దేవుడు నీకోసం ఊహించని కార్యాలు చేయబోతున్నాడు, దేవుడు నీకోసం ఊహించినటువంటి గొప్ప కృపచేత నిన్ను
బలపరిచిన నిన్ను నడిపించబోతున్నాడు, నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు లేపబోతున్నాడు. కనుక నువ్వు ఏ స్థితిలో నీ మాటలు వింటున్నా సరే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీ విశ్వాసాన్ని బలపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన నిన్ను ఒక మంచి నీతిగల విశ్వాసిగా నిలబెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన నీ పట్ల అద్భుతాలు చేయాలని కోరుకుంటున్నాడు. ఆయన నీ పట్ల ఊహించని మేలలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నీ స్థితి ఏదైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఈ రోజు నుంచి విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయి, ఈ రోజు నుంచి విశ్వాసాన్ని అభ్యసించు, ఈ రోజు నుంచి విశ్వాసంతో నేను ముందుకు అడుగులు వేయటానికి నువ్వు ప్రయత్నం చేయి. నీ పట్ల దేవుడు ఊహించని మార్గాలు తెరుచునుగాక, నువ్వు అనుకునేటువంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగించునుగాక, ఊహించినటువంటి గొప్ప మేలుతో దేవుడు నిన్ను నింపునుగాక. కాబట్టి మన జీవితంలో మనము నమ్ముదాం, దేవుని వాక్యాన్ని మనం నమ్ముదాం, దేవుని వాక్యం పట్ల విశ్వాసాన్ని మనం ఉంచుదాం. నాయందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడు అన్నాడు, నాయందు విశ్వాసం ఉంచువాడు అవమానపరచబడ్డు అన్నాడు, నాయందు విశ్వాసం ఉంచువాడు కలవరపడ్డు అన్నాడు. కాబట్టి మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుందాం. శిష్యుల యొక్క విశ్వాసాన్ని దేవుడు అభివృద్ధి చేయాలని చూశాడు. మొట్టమొదటి స్థితిలో వాళ్ళకి విశ్వాసం, ఎన్ని అద్భుతాలు వాళ్ళు చూసినా, ఎంత వాళ్ళు దేవుని మాటలు విన్నా వారి విశ్వాసం అనేది అభివృద్ధి చెందలేదు. అందుకని అంటున్నాడు అల్ప విశ్వాసులారా అంటున్నాడు. వారిలో ఏముందంటండి, అల్పమైనటువంటి విశ్వాసం ఉందంట. అల్పమైన విశ్వాసం ఉందని చెప్పి వారిని విడిచిపెట్టలేదు, కానీ వారి విశ్వాసాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళు మాట్లాడాలని విశ్వసించాలని చక్కగా యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసాన్ని గురించి వారికి నేర్పించాడు. కాబట్టి ఏమండి నాయందు ఏమండి విశ్వాసం ఉంచువాడు చనిపోయినా కానీ తిరిగి బ్రతుకుతాడని చెప్పి ఆయన చెప్పాడు. కనుక మనం కూడా అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి, ఆదరించేటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి, ఆశీర్వదించేటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. కనుక మరి దేవుడు మనకు ఫలాన్ని ఇస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అలాంటి విశ్వాసాన్ని మన జీవితంలో ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆయన మన కొరకు ఊహించినటువంటి మార్గాలు ఆయన మన కొరకు తెరవబోతున్నాడు. ఊహించినటువంటి ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. ఏమండి మిమ్మలను ఆయన నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఆయన యెడల విశ్వాసాన్ని మనం ఉంచుదాం, ఆయన యెడల విశ్వాసాన్ని మనం కనపరుద్దాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి విశ్వాసము ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఆయన శిష్యులకు ఆయన నేర్పించాడు. ఆయన నేర్పించిన విధానాన్ని మనం కూడా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం కూడా ప్రభు చేసే అద్భుతమైన కార్యాలు మనం చూద్దాం. ఏమంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి శతాధిపతి కలిగి ఉన్నటువంటి విశ్వాసం మరి ఎవరిలో కూడా ఆయన చూడలేకపోయాడట. ఏమంటే యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో ఇజ్రాయెల్లో ఇంత గొప్ప విశ్వాసం కలిగిన వాడిని నేను చూడలేదు అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయాడు. శతాధిపతి ఏమి కలిగి ఉన్నాడంటే గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ శతాధిపతి కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి తన దాసుడును ఏమండి మరి యేసు ప్రభు స్వస్థపరిచాడు. కాబట్టి మనలో కూడా ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం కూడా విశ్వాసం మాటలు మనం పలుకుదాం. మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుతాలు చేయనుగాక, మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయనుగాక. మనం మాట్లాడేటువంటి విశ్వాసం మాటల ద్వారా దేవుడు మీరు రోగాలను తొలగించునుగాక. మీరు మాట్లాడే విశ్వాసం మాటల ద్వారా మీ జీవితాల్లో దేవుడు గొప్ప కృపను అనుగ్రహించునుగాక. మీరు మాట్లాడే విశ్వాసం మాటల ద్వారా మీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు స్థిరపరచునుగాక. అలాంటి విశ్వాసం మాటలు మనం పలుకుదాం. విశ్వాసాన్ని కర్తదాన్ని కొనసాగించబడని యేసు వైపు మనం చూద్దాం. మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. ఒక విశ్వాస వీరులుగా ఈ భూమి మీద మనం బ్రతుకుదాం. అట్టి అభిషేకం, అట్టి కృప, అట్టి నడిపింపు పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. అయ్యా ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు విన్నారో వారందరి జీవితాల్లో విశ్వాసాన్ని మీరు అభివృద్ధి చేస్తున్నందుకని స్తోత్రాలు అయ్యా. మొదటగా వారిని మాట వినుడు ద్వారా నా దేవ, రెండోదిగా వారిని మాటను పలుకుడు ద్వారా, మూడోదిగా నువ్వు ఆశీర్వదిస్తావని నమ్మిన ప్రభ జీవించడం ద్వారా వారికి విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి భాగ్యాన్ని దయచేయమని, విన్నటువంటి అందరి జీవితాల్లో గొప్ప మార్పు ఆశీర్వాదాన్ని దయచేయమని, ఈ సమయంలో ఎంతమంది రోగులైతే ఉన్నారో వారందరినీ స్వస్థపరుస్తున్నారని నమ్ముతున్నాను, వారికి జీవాన్ని ఇస్తున్నారని నమ్ముతున్నాను, వారి పట్ల మేలు చేస్తున్నారని నమ్ముతున్నాను, వారి పట్ల కృప చూపిస్తున్నారని నమ్ముతున్నాను. యేసు శక్తిగల నామమున మిక్కిలి వినయముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశనం సంపూర్ణమైన జయం కలుగునుగా. మన తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, ప్రభునేసు క్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మిక సరిదేశ ఆవాసము ఈ ప్రార్థనలోకి ఇచ్చిన వీళ్ళందరికీ సదాత్వరై నడిపించునుగాక. ఆమేన్. విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆశపడుతున్నారా? కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి, దేవుని వాక్యాన్ని మాట్లాడండి, దేవుడు ఆశీర్వదిస్తాడని నమ్మండి. ఖచ్చితంగా పరిశుద్ధ ఆత్మ దేవుడు మీ జీవితంలో విశ్వాసాన్ని అభివృద్ధి చేస్తాడు. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి. మరి ప్రార్థన చేయించుకోవాలని మీరు ఆశపడుతున్నట్లయితే ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి. మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.